ఇంటిగ్రేషన్ అంటే ఏముండదు, ఇట్లా ఎస్తో డినోట్ చేసాము ఇట్లా. ఇదేంది డిఫరెన్షియేషన్ కుల్టా. ఉల్టా ఏంటంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని రాస్తాం కదా, ఇలా ఇంటిగ్రేషన్లు ఏం రాసామంటే ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్. చూద్దాం ఫార్ములా చూసినాక తెలిసిపోతుంది మనకి. ఈ ఇంటిగ్రేషన్లో టూ టైప్స్ ఉంటాయి, ఏంది ఇన్డెఫినైట్ ఇంటిగ్రల్స్, ఇంకోటి డెఫినైట్ ఇంటిగ్రల్స్. డెఫినెట్ అసలు కొత్త ఇంటిగ్రేషన్ అంటే ఒక దానికి వేసినాం అనుకోండి, ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్కి వేసినాం అనుకోండి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి అని రాసుకుంటాం. ఇండెఫినైట్ అంటే మనకి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఉండదు. డెఫినైట్ ఇంటిగ్రల్స్ అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఉంటుంది. ఏ టు బి ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. ఈ అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్లా చేస్తామంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అని చేసి ఒక వాల్యూ వస్తుంది, ఆ వాల్యూని రాసుకుంటాం అంతే. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ చూద్దాం. డిఫరెన్షియేషన్ అని చెప్పినాం కదా, డిఫరెన్షియేషన్ నుంచి ఇప్పుడు ఇవి మనకి డివైడిఎక్స్లో ఫార్ములా కదా, డిఫరెన్షియేషన్ ఫార్ములా కదా. డివైడిఎక్స్ ఆఫ్ కే వన్ కే జీరో ఎక్స్ వన్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్కి చూస్తున్నాం. ఇంటిగ్రేషన్ అదే మనం కాన్స్టెంట్కి వేసినాం అనుకోండి, వన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వస్తుంది. ఇక్కడ జీరో వచ్చింది కదా కాన్స్టెంట్కి, ఇక్కడ కాన్స్టెంట్కి వన్ వస్తుంది. ఇది ఏంది అంటే దీని ఉల్టా ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఈడేముంది ఎక్స్ పవర్ ఎన్ ఉంది కదా, డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. ఎక్స్ ప్లస్ సి కొంచెం చేంజ్ అనుకుంటాం అంతే, ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ నువ్వు ఎన్ ప్లస్ వన్ పెట్టుకొని చెయ్యి, అప్పుడు మనకి ఇదే వస్తుంది. ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ కదా, ఈ పవర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ వన్ బై ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ మోడ్ ఎక్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే ప్లస్ అయినా రావచ్చు మైనస్ అయినా రావచ్చు. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి చూద్దాం. అంటే ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్ అని చెప్పిన కదా, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ మనం ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ చేసినాం అనుకోండి, సైన్ ఎక్స్ డిఎక్స్, అప్పుడు ఏమొస్తుంది, సైన్ ఎక్స్ డిఎక్స్కి వేస్తున్నాం కదా, అప్పుడు మనకు మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి, ఇక్కడ మళ్ళీ డిఎక్స్ ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు టాన్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రేషన్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రేషన్ కోసెకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రేషన్ కోసెకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ దట్ ఈస్ కోసెకెంట్ ఎక్స్ ప్లస్ సి. అండ్ ఇడ మైనస్ కోసెకెంట్ ఎక్స్ ఎందుకంటే సీతో స్టార్ట్ అయింది, సీతో స్టార్ట్ అయ్యే అన్నిటికీ మైనస్ వస్తుంది, సిసిసి. సో ఇక్కడ ఇడ మైనస్ వస్తుంది, మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇవి ట్రిగ్నోమెట్రిక్ వరకు చూసినాం. ఇప్పుడు ఏం చేసినాం, ట్రిగ్నోమెట్రిక్ చూసినాం. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూద్దాం. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అంటే ఏంది, వన్ బై సైన్ ఎక్స్ అట్లుంటాయి కదా. మనకు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఏం తెలుసు, వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని అంటే ఏం తెలుసు, మైనస్ వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం కదా, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ దానికి వేస్తే ఏమొస్తుంది, ఏదర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అయినా రావచ్చు ఆర్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అయినా రావచ్చు. అందుకే ఈ రెండింటిది ఒకటి వస్తుంది కదా, అందుకే ఇట్లా రాసినాం. ఇప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ సేమ్, ప్లస్ మైనస్ అయితే తేడా కదా. సో ఇంటిగ్రేషన్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి.
అయిపోయింది. ఇప్పుడు సీకెంట్ ఇన్వర్స్ కొసికెంట్ ఇన్వర్స్ సేమ్ దీనికి గిట, వీటికే ఇంటిగ్రేషన్ పెట్టుకొని డిఎక్స్ పెట్టుకున్నాం అనుకోండి, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ కొసికెంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఈ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్ చూద్దాము, దాని తర్వాత నెక్స్ట్ మెథడ్ కో. ఇప్పుడు మనం హైపర్బోలిక్ ఫంక్షన్స్ చూద్దాం. ఇవన్నీ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఎట్లా వస్తుంది అంటే, ఇంటిగ్రేషన్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ఎక్స్ అంటే ఏమొస్తుంది, కాస్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇవి ఐడియా పర్పస్కి రాసిన, మనం ఫస్ట్ సైన్ కాస్ టాన్ కాట్ అదే ఆర్డర్లో ఫాలో అయిపోదాం. కాస్ హెచ్ఎక్స్ అంటే ఏంది, సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ సీకెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, టాన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కోసికెంట్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎందు వస్తుంది, కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ సీకెంట్ హెచ్ఎక్స్ ఇంటూ టాన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ కోసికెంట్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కోసికెంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. సింబల్ ఎందుకు ఎట్లే అంటే, డిఫరెన్షియేషన్లో ఏం చేస్తాం, ఫస్ట్ 3 పాజిటివ్ నెక్స్ట్ 3 నెగిటివ్ కదా, ఇన్లాగిట సేమ్ ఫస్ట్ 3 పాజిటివ్ నెక్స్ట్ 3 నెగిటివ్ అంతే. ఫస్ట్ 3 అంటే ఏమేమొస్తుంది, సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ సైన్ కాస్ టాన్ అట్లా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ 3 అట్లా వచ్చేసాయి. ఇవి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంటిగ్రల్ పార్ట్కి వస్తుంది, ఈ డిఎక్స్ అనేది ఇతరులకు వస్తుంది, అయిపోతుంది. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇన్వర్స్ హైపర్బోలిక్ చూద్దాం. ఈ నుంచి ఇన్వర్స్ కదా, ఇలా ఇన్వర్స్లో మనకి రెండే ఇంపార్టెంట్, ఏంటంటే ఇంటిగ్రేషన్ 1/√1+x² ఏంది, డిఎక్స్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇంకోటి ఏంది, 1/√x² − 1 dx ఈక్వల్స్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఈ రెండే ఇంపార్టెంట్, టాన్ అవసరం లేదు. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇంకో ఫార్ములాగిట్ వస్తుంది, లాగ్ ఈ ఎక్స్ ప్లస్ √x² + 1. దీన్ని ఇంకో విధంగా ఎట్లా రాసుకున్నామంటే, మైనస్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ సి. వీటికి లిమిట్స్ ఉంటాయి, మనము ఆ రేంజ్లు ఉంటాయి అనుకుంటాం, మనకు అది అంత ఇంపార్టెంట్ కాదు, ఫార్ములా ఇంపార్టెంట్ కాబట్టి అది రాసేసుకున్నాం. దీన్ని టర్మ్స్ ఆఫ్ లాగ్ ఎట్లా, లాగ్ ఈ టు ద బేస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ √x² - 1 ప్లస్ సి. ఇంతే, ఇవి ఈ ఫార్ములాలో వస్తే ఎక్సర్సైజ్ 1 మొత్తం చేయొచ్చు.